హాయ్ ప్రియాంక సింగ్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? యా నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నేను గ్లామర్ బాగా పెరిగింది ఈ మధ్య అని అందరూ అంటున్నారు, నాకైతే ఏమనిపించట్లేదు. అయితే ఖచ్చితంగా పెరిగింది. మేబీ ఐ థింక్ సో, ఐ థింక్ సో. మీ దాకా రాలేదు అంటే ఏమో సార్, నాకు అట్లా అనిపించలేదు. ఓకే, ఎక్కడ చేయించుకున్నారు? ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో? యా. అంటే ఇది సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అనేది ఒక లైఫ్ రిస్క్ సర్జరీ. అవునండి. సో అది మరి అంటే మీ ఇప్పుడు సర్జరీ చేయించుకునే ముందు అమ్మతో మాట్లాడారా? అమ్మ నేను ఇలాగా నేను ఎవరితో లేదండి, నేను చెప్పలేదు, నేను చెప్పలేదు. నేను సర్జరీ చేయించుకున్న ఒక 9 మంత్స్ ఆల్మోస్ట్ ఒక 8 to 9 మంత్స్ తర్వాత నేను చెప్పాను. అంటే ఫస్ట్ నుంచి మీరు ఇండిపెండెంటా? అంటే పేరెంట్స్ సర్విలెన్స్లో లేరు మీరు? లేదు, ఉన్నానండి. నా 10th అయిపోయింది, నా కాలేజ్ డేస్ వరకు అక్కడే ఉన్నాను. సో నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో మళ్ళీ మా అక్క వాళ్ళకి జాబ్ వచ్చి అంటే మా అక్కకి జాబ్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మా ఊరు షిఫ్ట్ అయిపోయారు. సో అప్పటి నుంచి నేను అలోన్గానే ఉంటున్నాను, నేను సింగిల్గానే ఉన్నాను అనమాట. అదే సో అట్లా చిన్న ఏజ్లోనే మీరు ఇండిపెండెంట్ అయిపోయాను. ఇండిపెండెంట్ అయిపోయాను. జబర్దస్త్ వచ్చేసరికి మీకు అంత 18 ఏళ్ళ? అంత కూడా ఉండదండి, ఐ థింక్ ఐ వాజ్ 17 to 18. ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఇండియన్ సైకాలజీ, నా అందులో సౌత్ ఇండియన్ సైకాలజీ ప్రకారం 17 to 18 అంటే చిన్నపిల్లలతో సమానం. అవునండి, అవునండి. సో ఆ ఏజ్ లోనే మీరు ఇండిపెండెంట్ లైఫ్ స్టార్ట్ చేశారు అంటే కారణం ఏంటి అసలు? అంటే ఆ వయసులో సాధారణంగా పేరెంట్స్ ఒంటరిగా వదలడానికి, అంటే అదే నేను చెప్తున్నాను కదా, నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు. అండ్ నేను హైదరాబాద్ వచ్చేసాను, నా ఇంటర్ అవ్వగానే అంటే 16 ఇయర్స్కి నేను హైదరాబాద్ వచ్చేసాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను, నేను వచ్చేసాను. సో అలానే అక్క దగ్గర కూడా లేరుగా? అక్కతో ఉన్నాను నేను, అక్క వాళ్ళతోనే ఉన్నాను 1 ఇయర్ పాటు. నేను అక్క వాళ్ళతోనే ఉన్నాను. ఆ తర్వాత నేను బెంగళూరు వెళ్ళి, బెంగళూరు టు నేను హైదరాబాద్ వచ్చేలో మా అక్క వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను అదే ఇంట్లో ఉన్నాను, మా అక్క వాళ్ళు ఏ ఇంట్లో అయితే ఉన్నారు నేను అదే ఇంట్లో ఉన్నాను. తర్వాత నేను షిఫ్ట్ అవటం నేను స్టార్ట్ చేశాను. సో ఇది అంటే మరి ఎవరితోనూ మీరు సంప్రదించలేరు కదా, మరి మరి రిస్క్ ఎట్లా ఫేస్ చేద్దాం రేపొద్దు? నాకు నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి, లైక్ నాలాగే బిహేవ్ చేసేవాళ్ళు. అంటే నేను నా ఊర్లో ఉండేటప్పుడు నేను అనుకున్నాను, అంటే నేను ఒక్కడనే ఇలా ఉన్నాను లేకపోతే నాలాగే ఇంకెవరైనా ఉన్నారని. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది నాలాగే చాలా మంది ఉన్నారు అని చెప్పి. అంటే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళ? చేయించుకోక ముందండి, నాకు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళతో నాకు పెద్ద అంటే మీలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు. సో నేను వాళ్ళతో కలిశాను. అండ్ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, సో తను నేను మాట్లాడుకున్నాం అండ్ వెళ్ళాను. ఆయన కూడా చేయించుకున్నారా? యా అండి, రీసెంట్. ఓకే. మొన్న కూడా నేను మీ ఒక ఇంటర్వ్యూలో చూశాను. నేను ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్న విషయం ఇంట్లో తెలియదు అంటున్నారు కదా, సో తెలియకుండా ఎలా ఉంటుంది? యువర్ ఫ్యామిలీ, వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అవును. సో మీరు ప్రొఫెషన్ రీత్యా మీరు దూరంగా ఉంటున్నారు, అది ఓకే, బట్ డైలీ యువర్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ ఫ్యామిలీ కదా, సిబ్లింగ్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు. సో అది తెలియకుండా ఉండడం అనేది అసాధ్యం. తెలియకుండా ఉండదు అసాధ్యం అని ఎందుకు అంటే, లైక్ మనం ఉండే దాన్ని బట్టే ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు అంటే మీ పేరెంట్స్ నేను చెప్పుకోలేదు అట్లా నేను లేదు. నేను నేను చెప్తున్నాను కదా, 9 మంత్స్ వరకు నేను మా ఇంటికి వెళ్ళలేదు. ఆపరేషన్ ఎప్పుడైంది? ఐ థింక్ 2016. ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పటికి. 16 సారీ 16 కూడా కాదు, 17 ఎండింగ్లో అయింది. 18 and 19 18 లాస్ట్ అయింది. ఇది 3rd year, ఇది 2020 కదా. సారీ, 2 ఇయర్స్ అనుకో. యా, టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది. టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో మీరు మీ ఇంటికి వెళ్ళలేదా? లేదు, అప్పుడు ఇప్పుడు వెళ్తున్నాను నేను. నాకు సర్జరీ అయిన ఒక 8 to 9 మంత్స్ వరకు నేను కంటిన్యూస్ గా కాల్లో ఉన్నాను. తెలియలేదు. ఆ తర్వాత నేను ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇచ్చానో, సో అప్పుడే మా పేరెంట్స్ తో నేను చెప్పేసాను. లైక్ మా ఫాదర్ కి ఇప్పటికీ తెలియదు, మా ఫాదర్ కి స్టిల్ ఇప్పటికీ, బికాస్ ఆయన ప్రాక్టికల్స్ చేయించేటప్పుడు ఏంటంటే వాళ్ళ కాలేజ్లో, సో కొంచెం ఏదో యాసిడ్ అటాక్ అయ్యి ఆయన ఐస్ బ్లాక్ అయినాయి అనమాట. సో ఆయనకు కనిపించదు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అన్నది కూడా మా నాన్నగారికి తెలియదు. అంటే ఇప్పుడు అప్పటికిప్పటికి వాయిస్లో మీకు ఏమైనా తేడా వచ్చింది? మేబీ అండి, అది నాకు అనిపించట్లేదు. ఎప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు చాలామంది అంటున్నారు నువ్వు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యావు అది వాయిస్లోనే, వాట్ ఎవర్ వాయిస్ కానీ బిహేవియర్ కానీ, లైక్ మై ఫేస్ అండ్ మై హెయిర్ అన్నీ చేంజ్ అవుతాయి. బట్ నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు, ఎందుకంటే రోజు మన మొహం మనకు చూసుకుంటే మనకు తెలియదు అప్పటికి ఇప్పటికి. సో ఎప్పుడైనా నేను నా ఓల్డ్ పిక్స్ చూసుకునేటప్పుడు అనిపించిందా ఓకే, అంటే ఎవరైనా చెప్తే ఇప్పుడు మీకైనా సరే సార్ మీరు మొన్నటి కంటే ఇవాళ బాగున్నారంటే అవునా, కానీ మొన్నటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నాని అనిపిస్తుంది కదా. సో నాకు అట్లనే అనిపించింది. దానిలో నాకు తేడాగా కనిపించింది ఏంటంటే నా హెయిర్ మాత్రమే అప్పుడు షార్ట్ ఉండింది, ఇప్పుడు లాంగ్ అయింది అంతే. ఇప్పుడు మీరైతే పూర్తి అమ్మాయిలాగే ఉన్నారు. అంటే మీ మీ లుక్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మాట తీరు కానీ, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ యువర్ సెల్ఫ్ ఫీమేల్గానే ఉన్నారు.
ఆఫ్టర్ సర్జరీ అంటే ఇప్పుడు మేము మిమ్మల్ని చూస్తుంటే. సో అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ అయిందని తెలియగానే వాట్ యువర్ పేరెంట్స్ అంటే మీ ఇంట్లో తెలిసిన వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. మా మదర్ కానీ మా సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ కానీ, తేజ ఇలా అయిపోయావు నువ్వు వాళ్ళకి. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ చెప్పాలి వాళ్ళకి, ఫస్ట్ నా ఇంటర్వ్యూ చూసారు వాళ్ళు. చూసిన తర్వాత, తేజ నువ్వేం టెన్షన్ పడకు, మేమందరం నీతోనే ఉన్నాము. సో నువ్వేం మా కొంతమంది రిలేషన్స్ ఏదో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, సో నేను అవన్నీ పట్టించుకోలేదు. సో మా పేరెంట్స్ అయితే అదే లైక్ మా అమ్మ కానీ మా అక్కలు కానీ నాకైతే చాలా సపోర్ట్ చేస్తారు. సో దానివల్ల నేను ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నానండి. ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా సరే మన హద్దుల్ని మనం దాటలేం కదా. సో అట్లా నేను ఇంటికి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్లో ఒక 3 టైమ్స్ వెళ్ళి ఉంటానేమో అంతే. అంటే డాక్టర్స్ అని మీరు అప్రోచ్ అయ్యారు, సర్జరీ చేయించుకున్నారు కాబట్టి, అంటే డాక్టర్స్ అనేది ఏంటి అంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా ఫిమేల్ లైఫ్ స్టైల్ మీద, ఫిమేల్ ఫెమినిజం మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, దానికి అంటే మీలో ఏదైనా హార్మోన్స్ లోపమా లేకుంటే ఎందువల్ల మీకు అలాంటి లక్షణాలు వచ్చాయి డాక్టర్స్ చెప్పడం? హార్మోన్స్ ప్రాబ్లం అండి. ఓకే, హార్మోన్స్ ప్రాబ్లం ఉంటుంది. హార్మోన్స్ వల్ల ఇప్పుడు మెయిల్ హార్మోన్స్ ఒకలా ఉంటాయి, ఫిమేల్ హార్మోన్స్ ఒకలా ఉంటాయి. సో మెయిల్ హార్మోన్స్ ఎక్కువ ఉండటం వల్ల లైక్ మీలా ఉంటారు, లైక్ మెయిల్ హార్మోన్స్ తక్కువ ఉన్న వాళ్ళు లైక్ నాలా ఉంటారు అన్నమాట. సో అదే లైక్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, యా నేను ఇప్పుడు అమ్మ, ఇప్పుడు నా హార్మోన్స్ తక్కువ ఉన్నాయి, సో ఐ వాంట్ బికమ్ ఏ గర్ల్ అని, సో ఐ వాంట్ బికమ్ ఏ బాయ్ అని. మీకు హార్మోన్స్ ఎక్కువ ఉన్నా మీరు అబ్బాయి లాగానే రావాలి అనుకుంటారు. నేను నాకు ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో నేను అమ్మాయిలాగా ఉండాలి అని అనుకుంటాను. అండ్ డాక్టర్స్ కూడా మనం వెళ్ళంగానే, యా నువ్వు వచ్చావని టకటక సర్జరీలు చేశారండి. అండ్ వాళ్ళ ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించి సైకియాట్రిస్ట్తో మనకి లైక్ అన్ని టెస్టులు చేయించి అండ్ మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళి లాయర్ గారితో సైన్ చేయించుకొని అండ్ మళ్ళీ అవన్నీ తీసుకొని ఇక్కడికి వస్తే మన ఆధార్ కార్డ్ లైక్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్లన్నీ చూసుకొని అండ్ మనతో పాటు ఇంకొకరు షూరిటీ ఉంటే అప్పుడు మనకి సర్జరీ చేస్తారు. కానీ సో అనుకోంగా ఏదో చిన్న చిన్న హాస్పిటల్స్లో కూడా ఎక్కడెక్కడ చేస్తానంట, బట్ నాకైతే తెలీదు, నేను అక్కడ చేయించుకోలేదు, నాకు తెలీదు. సో నేను చేయించుకున్నది ఏంటంటే కొంచెం పెద్ద హాస్పిటల్ అండ్ చాలా మంచి హాస్పిటల్. లీగలీ వ్యాలిడ్ అయినా? లీగలీ వ్యాలిడ్ అండి. అందుకనే నేను నేను కోర్టు దాకా మన ఢిల్లీలో అది కోర్టు నేమ్ ఏంటో సారీ నాకు గుర్తు రావట్లేదు. ఓకే, సో అక్కడ ఆ కోర్టుకి వెళ్ళి నేను అక్కడ లాయర్ గారితో మాట్లాడి అండ్ నేను సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళి అండ్ ఐ హ్యావ్ ఆల్ సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ద్వారా నేను స్టాంప్ తీసుకున్న తర్వాతే నాకు సర్జరీ చేశారు. కానీ అంతవరకు నాకు చేయలే. నేను ఫస్ట్ ఇది వరకు ఆల్రెడీ సర్జరీ చేయించుకుందాం అని వెళ్ళి వెనక్కి వచ్చేసిన రోజులు ఉన్నాయి ఒకసారి. సో తర్వాత నేను మళ్ళీ రెండోసారి వెళ్ళి నేను ప్రాపర్గా చేయించు అంటే అక్కడ నాకు తెలియదు అనమాట ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని. సో చేయించుకుని నేను సెకండ్ టైం ప్రాపర్గా వచ్చాను. So now you are happy? Yes, and I feel very happy. But ఒక సందర్భంలో మీరు అన్నారు ట్రాన్స్జెండర్ అంటే ప్రతిరోజు పడుకునే ముందు ఏడ్చే పడుకుంటారు, వాళ్ళ లైఫ్ అలాగే ఉంటుంది అని. అవునండి, చాలామందికి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇప్పుడిప్పుడు నేను అదే ఇందాక కూడా అన్నాను కదా, ఇప్పుడిప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి. బట్ అంతకుముందు నేను అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసాను. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే మనం అన్ని అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ ఫ్రెండ్స్తో కానీ మనం షేర్ చేసుకోలేం. సో అట్లా కొన్ని ఉంటాయి కదా. అంటే ఎలాంటి ఇష్యూస్ అంటారు, అంటే సొసైటీ నుంచి ఎదుర్కొన్న వాళ్ళు సొసైటీ లవ్ ఇష్యూసా లేకపోతే? లవ్ ఇష్యూస్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి, అమ్మాయిలకైనా ఉంటాయి, అబ్బాయిలకైనా ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అనుకోండి, వాళ్ళిద్దరూ ఓపెన్గా ఒప్పుకోవటం, పెళ్లి చేసుకోవటం, లేకపోతే ఇద్దరికి ఇష్టం లేకపోతే వాళ్ళిద్దరూ విడిపోవడం ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి వాళ్ళు లవ్ చేసినా సరే దే కాంట్ ఎక్స్పోజ్ అనమాట, వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేరు. లేకపోతే ఆ అబ్బాయికి మళ్ళీ వేరే అమ్మాయితో పెళ్ళి అయిపోతూ ఉంటుంది, తట్టుకోలేరు. సో ఇలాంటి సగాని సగం మంది ట్రాన్స్జెండర్స్ అందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు బాధపడేది ఒక 98% కేవలం బాయ్ ఫ్రెండ్స్ గురించే బాధపడతారు. సో నేను ఆ స్ట్రగుల్ పీరియడ్ని చూసాను అండ్ ఇప్పుడిప్పుడే నేను కొంచెం బయటకు వస్తున్నాను. సో నాకు మళ్ళీ అదంతా గుర్తు చేసుకోవడం కూడా ఇష్టం లేదు, బికాజ్ స్టిల్ నేను ఫేస్ చేస్తాను. అంటే మీరు ఆపరేషన్ సర్జరీ అయిన తర్వాత మీరు పూర్తి అమ్మాయిగా మారిన తర్వాత ఏమైనా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? ఫెయిల్యూర్స్ అంటే నాకు అన్నీ లేవండి. నేను ఒకే అబ్బాయిని ఇష్టపడ్డాను అండ్ నేను ఒకే అబ్బాయితో ఉండాలనుకున్నాను, అది జరగలేదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు డు లవ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నాకు మళ్ళీ ఫూల్ అవ్వాలని లేదు. సో నాకు మళ్ళీ ఇదండి. ఇప్పుడు నాకు ఏంటంటే ఒక్కసారి నేను ఏదైతే కోల్పోయాను నాకు మళ్ళీ అదొక దేవుడు ఇచ్చిన వరంలాగా నాకు మళ్ళీ నా అవకాశాలని నాకు వచ్చినాయి.
కెరియర్ పరంగా. సో నేను అవన్నీ నేను అడ్డమైన చెత్తంతా నా మైండ్లో పెట్టుకొని నేను డిస్టర్బ్ అయ్యి నేను అదంతా నేను మళ్ళీ డిస్టర్బ్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఒక అవకాశం అనేది మనకు ఒకసారి వస్తుంది, పదే పదే రాదు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.